హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్యారడైజ్. ఈరోజు ప్రీమియం క్వాలిటీలోని బ్యాంగిల్స్ కలెక్షన్ కొన్ని కొత్త స్టాక్ వచ్చాయి, అవి చూసేద్దాం. అండ్ పార్సల్స్ అయితే డిస్పాచ్ అయిపోయాయి, ఆల్మోస్ట్ అన్ని డిటిడిసీనే చేస్తున్నానండి. మీకు ఇన్ కేస్ నేను డిస్పాచ్ అయ్యింది అని చెప్తే మాత్రం వితిన్ 2 or 3 డేస్లో మీ ప్లేస్కి అనేది రీచ్ అయిపోతుంది. అప్పుడు కూడా రీచ్ అవ్వకపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ట్రాక్ అనేది చెక్ చేస్తాను. అంతేగాని డిస్పాచ్ అయ్యింది అనగానే మళ్ళీ ట్రాకింగ్ అని అడగొద్దు ప్లీజ్. చాలా ట్రాక్స్ ఉంటాయి కదా, అందులో మళ్ళీ మీది వెతకాలంటే కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోతే కూడా వెంటనే కాల్స్ చేసేస్తున్నారు. కాల్స్ అయినా కూడా ప్రతి వాళ్ళకి రిప్లై ఇస్తున్నానండి, రిప్లై చేస్తున్నాను కూడా. సో కొంచెం అటు ఇటుగా 1 or 2 డేస్ డిస్పాచ్ అయిన తర్వాత మాత్రం ఒక 3 డేస్, మాక్సిమం 3 డేస్లో అనేది మీకు పార్సల్ మాత్రం డెలివరీ అయిపోతుంది. ఓకే, ఇంకా ఎవరికైనా పార్సల్స్ రాలేదు అంటే ప్రీవియస్గా చాలా ప్రీవియస్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు ఇంకా అవ్వలేదు, ఇంకా వాళ్ళ పార్సల్ రాలేదు అంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, నేను చెక్ చేస్తాను కంపల్సరీగా. ఓకే, ఆర్డర్ ప్రాసెస్ అయితే తెలుసు కదా, నేను ఐటమ్ విత్ ప్రైస్ చూపిస్తాను. అప్పుడు స్క్రీన్ మీకే నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని 9206361662 నంబర్కి వాట్సాప్ చేయండి, నేను అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్ అనేది ప్రాసెస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ప్రీమియం క్వాలిటీలో యాంటిక్ ఫినిషింగ్ అండి, గోల్డ్ ఫినిషింగ్ కాదు. లైక్ గోల్డ్ కూడా ఉంటుంది, కాకపోతే నక్షీ వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్లాక్ షేడ్లో కనిపిస్తుంది. యాంటిక్ లుక్లో ఉంటుంది. గాడ్ మోటివ్స్ ఉంటాయండి, బికాజ్ అమ్మవారి రూప్ ఉంటుంది. చాలా ప్రీమియం హై క్వాలిటీలో ఉన్న బ్యాంగిల్స్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ప్రీమియం క్వాలిటీవే. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి ఇవి, మల్టీలో వస్తుంది, పింక్ గ్రీన్ లక్ష్మీ అమ్మవారి రూపు. ఐ థింక్ వీడియో క్లారిటీగానే ఉంటుంది. ఓకే, సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి ఇవి. ఓకే, సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మట్టి గాజులు వేసుకొని మధ్యలో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, మధ్యలో వేసుకొని. మల్టీలో అండి, సింగిల్ కలర్ అయితే నాట్ అవైలబుల్. అండ్ ఇక్కడ సీజెడ్ స్టోన్తో, వైట్ స్టోన్తో ఉంటుంది అమ్మవారికి పైన, ఇక్కడ కింది పక్కన. ఓకే, ప్రీమియం క్వాలిటీలో సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్, కాస్ట్ వచ్చేసి 600కి 4 బ్యాంగిల్స్ అండి. ఎవరికో ఐ థింక్ సో 650 చెప్పినట్టున్నాను, కాదండి 600 మాత్రమే ప్రైస్. 650 పే చేసిన వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేస్తారా ప్లీజ్, నేను మీకు బ్యాక్ ఇచ్చేస్తాను అని. నాకు తెలీదండి, నేను 650 అనే అనుకున్నాను, బట్ నాకు వచ్చి బిల్ వచ్చిన తర్వాత చెక్ చేస్తే 50 తక్కువే ఉంది. ఓకే, 600 మాత్రమే అండి, సారీ 650 కాదండి 600, అందుకే మాత్రమే అన్నాను. ఓకే, 600. ఓకే, విత్ ప్రైజ్ స్క్రీన్షాట్ తీసుకోండి. మళ్ళీ నన్ను ప్రైజ్ అని అడుగుతున్నారు, నేను మళ్ళీ చెక్ చేయలేనండి, అన్ని ఐటమ్స్ గుర్తుండవు కదా. ప్రైజ్ ఆల్మోస్ట్ గుర్తుంటుంది, బట్ అటు ఇటుగా చెప్తే మళ్ళీ మీకే ప్రాబ్లం కదా, అందుకోసం అని చెప్పి 600. అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు, ఒక 8 ఐటమ్స్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అని. 8 కాదండి, చాలామంది 10-15 కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేను. ఎంతకంటే తక్కువ కాస్ట్ అంటే కొంచెం నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, ప్లీజ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేయలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ అండి, కాకపోతే ఇవి కొంచెం ఇంకా గ్రాండ్ లుక్ ఎలివేషన్ ఉంటుంది. అండ్ లక్ష్మీ అమ్మవారి మోటిఫ్ ఉంది కదా, అది వద్దు అనుకున్న వాళ్ళు యూ కెన్ సెలెక్ట్ పీకాక్. ఇవి నేను ఆల్మోస్ట్ నియర్లీ 50+ సేల్ చేశానండి, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన బ్యాంగిల్స్ ఇవి. ఓకే,
బట్ అప్పుడు కాస్ట్ ఎక్కువ, కాకపోతే ఇప్పుడు ప్రైస్ అనేది తక్కువ అండి. అప్పుడు నేను అంటే నాకు రెగ్యులర్ బేసిస్ కాదు కాబట్టి కొంచెం కాస్ట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పడింది, ఇప్పుడు కొంచెం తక్కువ. ఓకే, యాంటిక్ ఫినిషింగ్లోనే ఉంటుందండి ఇది. పీకాక్ డీటెయిలింగ్ నీట్గా ఉంటుంది కదా, డల్ షేడ్ వస్తుంది కొంచెం పీకాక్ వరకు మాత్రమే, రిమైనింగ్ అంతా ఇలా ఉంటుంది ఫినిషింగ్. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి ఇవి కూడా. డిటిడిసి ట్రాకింగ్ చాలామందికి చెక్ చేసుకోవడానికి రావట్లేదండి, నేను వాళ్ళకి చెక్ చేసి కూడా ట్రాకింగ్ అనేది మళ్ళీ షేర్ చేస్తున్నాను, అంటే స్టేటస్ కూడా షేర్ చేస్తున్నాను. కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను అన్ని పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టమైపోతుంది, కొంచెం టైం కావాలండి అంతే. నేను మళ్ళీ ట్రాకింగ్ నిజమే చాలామందికి తెలీదు, బట్ తెలియని వాళ్ళకు కూడా నేను ట్రాకింగ్ అనేది మళ్ళీ నేను నా ఓన్గా చెక్ చేసి స్టేటస్ ఎక్కడుంది అనేది చెప్తున్నాను. సో ఒక్కసారి రిప్లై ఇవ్వకపోతే మాత్రం సీరియస్ అవ్వద్దు. ఓకే, సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి, 650 అండి. ఇవి మార్కెట్లో ఆల్మోస్ట్ ఉన్నాయి, రన్నింగ్ మోడలే, కాకపోతే ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుందండి, క్వాలిటీని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇవి నార్మల్ గోల్డ్ పాలిష్లో కూడా దొరుకుతున్నాయి, బట్ నేను ప్రిఫర్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే ప్రీమియం క్వాలిటీనే ఇచ్చాను కాబట్టి మళ్ళీ కాస్ట్లో కాంప్రమైజ్ అయితే మళ్ళీ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఓకే, 650, 650 సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి. ఓకే, సైజెస్ మెన్షన్ చేయలేదు కదా, 24, 26, 28 అండి. 210 అయితే అవైలబుల్ లేదు. యాక్చువల్గా గ్రూప్లో అయితే 210 ఆల్సో అవైలబుల్ అని చెప్పినాను, బట్ 210 లేదండి. మ్యానుఫ్యాక్చరర్ 210 అంటే మళ్ళీ ప్రైజింగ్ ఎక్కువ చేస్తున్నారు, 210 అయితే లేదండి, సారీ. 650 అండి కాస్ట్, షిప్పింగ్ వచ్చేసి 50 రూపీస్. ఓకే, అండ్ ఇంకా నిన్న ఇద్దరేమో అన్నారు వాట్సాప్ ఆన్లైన్లోనే ఉంటున్నారు కానీ మాకేం రిప్లై ఇవ్వట్లేదు, మా కాల్ ఆన్సర్ చేయట్లేదని. నేను ల్యాప్టాప్లో ఆన్లో పెడతానండి, అది నేను ఆన్లైన్లో ఉన్నట్టు కాదు కదా, ఇమీడియట్ రిప్లైకే ట్రై చేస్తానండి. మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ అందరికీ రిప్లైస్ అయితే ఇస్తున్నాను, ఎవరన్నా కొంచెం లేట్ రిప్లై అయితే మళ్ళీ మెసేజ్ చేయండి, మళ్ళీ రిప్లై అయితే ఫాస్ట్గా ఇస్తాను. ఓకే, 650. నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ పాలిష్లోనే అండి, సీజెడ్ స్టోన్స్తో ఉంటుంది, గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు. 2, 4, 2, 6, 2, 8 సైజెస్ అవైలబుల్. ఇది ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ ఆర్డర్స్ కూడా బుక్ అయిపోయినాయి. లైవ్లో అయితే చూపిలేదండి, అంటే వీడియో అయితే తీయలేదు, సో ఈరోజు వీడియోలో చూపిద్దామని తీసుకొచ్చాను. ఓకే, లోపల ఇలా ఉంటుంది, అండ్ ఇందులో కలర్ అవైలబుల్ రూబీ ఉంటుందండి. ఓవరాల్గా రూబీ అండ్ వైట్ కలర్స్ అవైలబుల్. ఓకే, అండ్ కాస్ట్ వచ్చేసి 399 అండి, సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ మాత్రమే, ఏ కలర్ అయినా పిక్ చేసుకోవచ్చు, అందుకోసం ఇలా పెట్టాను. మరి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్కి 399 అనుకుంటారు, సో కాదండి, సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్, 2 కలర్స్ ఉన్నాయని చెప్పి ఇలా పెడుతున్నాను అంతే. 399, 399. ఓకే, 399. ఓకే, అండ్ నెక్స్ట్.
ఇవి కూడా ట్రెండింగ్ బ్యాంగిల్స్ అండి, గాడ్ మోటివ్స్ అయితే ఏమీ ఉండవు. గోల్డ్ పాలిష్లో వస్తుంది, ప్రీమియం గోల్డ్ పాలిష్, మరీ ఎల్లోయిష్గా కూడా కనిపించదు అండ్ గాడ్ మోటివ్స్ ఏమీ లేవు. ఇక్కడ హెవీగా స్టోన్ వర్క్ ఉన్న బాల్ లాగా ఉంటుంది డిజైన్ అండ్ ఇక్కడ జాలి వర్క్ లాగా ఇక్కడ అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెట్ డిజైన్ లాగా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఓవరాల్ ఇలా ఉంటుంది. సెట్ ఆఫ్ టూ కాడా బ్యాంగిల్స్ వేసుకుంటే ఇలాగుంటుంది. 350 కాస్ట్ వచ్చేసి 350. దీంట్లో కూడా 24, 26, 28 అవైలబుల్. 350 350 24, 26, 28 అవైలబుల్ అండి. 210 అయితే లేదు. అండ్ కొన్ని చైన్స్ రీస్టాక్, ఓకే రీస్టాక్ అయినవి తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ యాంటిక్ లుక్లో ఉన్న నెక్ సెట్ అండి. నేను మిక్స్డ్ చూపిస్తానండి, ఏవి కొత్త స్టాక్ ఉంటే అవి చూపించేస్తాను. పర్టికులర్గా బ్యాంగిల్సే చైన్సే అని కాకుండా మిక్స్డ్ అయితే చూపిస్తున్నాను. ఓకే, ఇది యాంటిక్ పాలిష్లో చాలా సింపుల్ అండ్ స్టోన్ వర్క్ అయితే హాఫ్ వర్క్ వస్తుంది. మిక్స్డ్ అండి, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ రూబీ అండ్ గ్రీన్ కూడా అనుకుంటాను. నేను మీకు పిక్స్ అనేవి షేర్ చేస్తాను. నాకు శాంపిల్ పిక్ అయితే, శాంపిల్ పీస్ అయితే ఇది ఒక్కటే వచ్చింది. సి యాంటిక్ షేడ్లో ఉంటుందండి, చాలా సింపుల్ నెక్ సెట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ చైన్ మరీ అంత బ్రాడ్గా లేదు, చాలా థిన్. అండ్ ఇయర్ టాప్స్ అయితే సేమ్ పెండెంట్, అమ్మవారి రూప్ ఎలా ఉంటుందో అలానే, బట్ పెండెంట్ కంటే కొంచెం చిన్న సైజ్. ఇంకే కాస్ట్ వచ్చేసి 580 అండి, 580. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ చైన్ పెట్టించుకోవచ్చు. థ్రెడ్ అయితే బై డిఫాల్ట్ ఇస్తాను, చైన్కి మాత్రం ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 580 580 అండ్ ఇంకొక ఇది కూడా ట్రెండింగ్ నెక్ సెట్. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ అండి, నేను మల్టీది అడిగాను. ఓకే, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్, కావాలంటే పిక్ షేర్ చేస్తాను మీతో. నాకైతే ఈ పీస్ అయితే వచ్చింది ఇప్పుడు. మల్టీలో యాంటిక్ కాదండి, గోల్డ్ పాలిష్లోనే ప్రీమియం క్వాలిటీ. ఇందులో అయితే మల్టిపుల్ ఉన్నాయండి, అంటే చాలా డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. మోడల్ సేమ్ బట్ క్వాలిటీ మాత్రం చాలా వేరియస్ ఉన్నాయండి. ఇది ప్రీమియంలో కొంచెం గోల్డ్ పాలిష్లో ఉన్న నెక్ సెట్, యాంటిక్లో అయితే కాదు, ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. మీకు తక్కువ కాస్ట్లో కూడా సేమ్ డిజైన్లో అవైలబుల్ ఉంది. నేను అది కూడా ఒకటి ఒకసారి అయితే చూపించడానికి ట్రై చేస్తాను. నాకైతే రాలేదు ఇంకా పీస్, నేను తెప్పిలేదు. బికాజ్ నేను ఇది ప్రిఫర్ చేస్తాను కాబట్టి ప్రీమియంలో ఇది తెప్పించాను. ఓకే, కాస్ట్ వచ్చేసి 399 399 ఓకే. స్క్రీన్ షాట్ కావాలి అనుకున్న వాళ్ళు విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. త్రీ డబల్ నైన్ ఓకే. అండ్
ప్రీ స్టాక్ అయిన చైన్స్ చూపిస్తానండి. ఇది ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు నేను స్టాక్అవుట్ చెప్పేశాను. స్టాక్ అయితే వచ్చిందండి ఈ చైన్. ఇలా ఉంటుంది, మల్టీ కెంపు డాలర్తో అండ్ ఇయర్ టాప్స్ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఈ చైన్ అయితే రీస్టాక్ అయింది. ఒక 10 మెంబర్స్ వరకు అడిగి ఉంటారు, వాళ్ళు నాకు మళ్ళీ రివర్ట్ చేయండి మెసేజ్ అనేది నేను. ఓకే, కాస్ట్ వచ్చేసి 399 అండి, 399 పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్, 399. అండ్ నెక్స్ట్ వీటిలో 2 మాత్రమే రీస్టాక్ అయ్యాయండి. ఈ మల్టీ కలర్ను అండ్ పింక్ అండ్ వైట్ అయితే రీస్టాక్ అయింది. ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓన్లీ 2 కలర్స్ మాత్రమే రీస్టాక్ అయ్యాయండి. యాక్చువల్గా దీంట్లో ఓవరాల్ వైట్ ఉన్నింది, అది అడిగాను, రీస్టాక్ అయితే అవ్వలేదు. ఓన్లీ ఈ 2 పీసెస్ మాత్రమే, అంటే సేమ్ ఇలాంటి కలర్వే నాకు సెండ్ చేశారు. నేను యాక్చువల్గా అవి బుక్ చేశాను, బట్ అవి స్టాక్ లేదన్నారు, సో నేను ఇవి బుక్ చేశాను మళ్ళీ. ఓకే, ఇవి అయితే రీస్టాక్ అండి, రీస్టాక్ అయితే అయ్యాయి. ఓకే, యాక్చువల్గా గోల్డ్ విత్ వైట్ చూపించున్నాను, అవి అడిగారు, బట్ వాటి ప్లేస్లో అంటే అవి స్టాక్ రాలేదు, ఇవి స్టాక్ వచ్చాయి. ఓకే, కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇందులో మల్టీ ఉంది, పింక్ గ్రీన్ అండ్ వైట్, వైట్ కాంబినేషన్లో యాంటిక్ షేడ్లో ఉంటుందండి ఓవరాల్ చైన్ అనేది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, చైన్ అయితే రాదు. కాస్ట్ వచ్చేసి 560 అండి, కాస్ట్ 560 560. ఓకే, రీస్టాక్ అయితే అవుతుంది అన్నారు, బట్ ఎన్ని డేస్ అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. అండ్ చాలామంది పార్సల్స్ లేట్ అవుతున్నాయి అంటున్నారు. అవునండి, నిజమే లేట్ అవుతున్నాయి. కాకపోతే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చేశాను అనుకోండి, ఆ వీడియోలో నచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసేస్తున్నారు, అమౌంట్ పే చేసేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఒక 2 డేస్ నేను డిస్పాచ్ చేయకపోయానే అనుకోండి, మళ్ళీ 2 డేస్ తర్వాత కూడా ఇంకొక వీడియో అప్లోడ్ చేసి ఉంటాను కదా, ఆ వీడియోలో ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసి, మేడం ఆ పార్సల్ ఉంది కదా, సో ఇది కూడా యాడ్ చేయండి అని చెప్తున్నారు. ఇన్ కేసు నేను డిస్పాచ్ చేసుంటే అప్పుడు మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే, నేను దానికోసం పెట్టట్లేదు. బట్ ఓవరాల్గా ఏమైపోతుందంటే, స్టాక్ అనేది చాలా ఎక్కువ ఎక్కువ బుక్ చేస్తున్నాను కదా, సో కొంచెం అటు ఇటుగా అవుతుందన్నమాట. దానికోసమే నేను మళ్ళీ డిటిడిసి ఫాస్ట్ డెలివరీ ఉంటుందనే డిటిడిసి వాళ్ళని మాట్లాడుకున్నాను. సో నాకు షిప్పింగ్ 80 తీసుకుంటున్నారు ఓవరాల్గా ఏపీ తెలంగాణకి, సో నాకు 30 ఎక్స్ట్రా అయినా, నేను ఫస్ట్లో 50 షిప్పింగ్ చెప్పాను కదా, అందుకోసమే అదే మాట మీద ఉండడం కోసం నేను 50 తీసుకుంటున్నాను. నేనైతే 80 పే చేస్తున్నానండి. కావాలంటే ట్రాక్ స్లిప్లో మీకు ఎంత పే చేశాను అనేది కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ నార్త్ వాళ్ళకైతే మరీ దారుణంగా 130 తీసుకుంటున్నాడు, కాకపోతే నాకు నేను 70 ఛార్జ్ చేస్తున్నాను వాళ్ళకి, సో నాకు అక్కడ 60 లాస్, 60 నా చేతి నుంచి నేను వేసుకోవాల్సి వస్తుంది, నా ప్రాఫిట్ 50-60 మధ్యలో ఉంటుంది. సో ఆలోచించండి, కొంచెం నేను ఫాస్ట్ డెలివరీ ఉంటుందనే డిటిడిసి వాళ్ళు మాట్లాడుకున్నాను, లేదంటే నేను పోస్టల్ ఎంచక్క పోస్టల్కి వెళ్ళిపోయేదాన్ని, కాకపోతే డిస్పాచ్ లేట్ అయ్యి డెలివరీ లేట్ అవుతుంది, మీకు ఇబ్బంది కదా కస్టమర్కి, సో అందుకోసం అని చెప్పి. సో ఓకే, అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది.
ఓకే, ఇంత అండి ఇవాళ వీడియో. నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి అండ్ యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.